హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. లాక్డౌన్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లలకు స్కూళ్ళు లేవు, అందరికీ సెలవులే. ఈ అపార్ట్మెంట్లో కట్టుదిట్టంగా ఎన్నాళ్ళు ఉంటాం? మాకు అనుమతి ఇస్తే హాయిగా ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో గడుపుతాం. జీవితంలో ఎప్పుడూ దొరకని సమయం దొరికింది, వెసులుబాటు ఉంది, అందరూ కలిసి ఉండే అవకాశం వచ్చింది, దయచేసి పంపండి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల్లో హైదరాబాదు ఖాళీ చేసినట్టు చేసి వెళ్ళిపోతాం అని ప్రతి ఒక్కరూ పరితపిస్తున్నారు. చివరకు ఎట్టకేలకు వారి కోరిక ఫలించి తెలంగాణ ప్రభుత్వం రండి పాసులిస్తామని పేర్కొంది. దీంతో ఎగిరి గంతేసిన జనం లక్షల్లో పాసుల కోసం ఎగబడ్డారు. కొన్ని గంటల్లోనే తెలంగాణ పోలీస్ సైట్ హ్యాంగ్ అయిపోయేంత ట్రాఫిక్ వచ్చేసింది. దీంతో సైట్ను ఆపేశారు. కానీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ పాసులు జారీ చేస్తాం, ఓపిక పట్టండి అని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. కానీ ఇంతలో ఏపీలో సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంతూళ్లకు వస్తున్న ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి, మీకు అదే క్షేమం అని సూచించారు. వలస కూలీలకు మాత్రం కేంద్రం ఆదేశాలు ప్రకారం అనుమతిస్తాం, వారిని క్వారంటైన్లో పెట్టి తర్వాత ఇంటికి పంపిస్తాం. దయచేసి మిగిలిన వారు సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది. మీ సహకారం ఉంటేనే కరోనాపై విజయం సాధ్యమని జగన్ సర్కారు చెబుతుంది. అయితే సొంతూరుకి వెళ్లాలనుకునే వారికి ఏపీ రిక్వెస్ట్ పెద్ద డిసప్పాయింట్మెంట్ మిగిల్చింది. ఇక్కడ పోలీసులు పాసులు ఇస్తామంటుంటే మీరు రాకండి అని చెప్పొద్దు ప్లీజ్ అని వేడుకుంటున్నారు. మా ఇళ్లలోకి బుద్ధిగా పెద్దవాళ్లతో గడుపుతాం అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.